ఇది 6.5 సైజ్, ఇది 7.4, దీనికి దీనికి 6 ఇంచులు తక్కువ ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసి ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి మీకు 6.5 by 4 అనేది కామన్ ఉంటుంది. ఓకే, ఇది చూడొచ్చు మ్యాట్లు మొత్తం ఇక్కడ ఇక్కడ 100 అక్కడ 100 వెనకాల కూడా మొత్తం మ్యాట్లు ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం అన్న, ఇప్పుడు సేల్ ఉంటది. ఇప్పుడు తర్వాత ఏంటంటే బండ్లు రావడానికి చేయడానికి కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది. ఎంఎం చూసుకోవచ్చు మీరు, మొత్తం ఎట్లా ఉన్నది చూసుకోవచ్చు. ఒక్క మ్యాట్ అనేది డామేజ్ గిమేజ్ ఏమి ఉండదు అన్న. ఇది చూడండి, మీరు చూపించండి, 22 mm ఉంటుంది. అంగుళంకి కొంచెం తక్కువ ఉంటుంది. మనది 26 mm ఉంటుంది, ఇది 22 mm ఉంటుంది. ఈ లాక్లు కూడా మొత్తం చూసుకోవచ్చు, ఎగ్దమ్ స్టాండర్డ్ ఉంటుంది. క్వాలిటీ కూడా చూడండి మీరు, ఎంత చేసినా ఇది ఎరుగుడు పరుగుడు ఏముండదు. 100% ఎలా జెన్యున్ మ్యాట్. ఇక ఎవరు ఏమనుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు, అవన్నీ నేను మాట్లాడాను. నా దగ్గర ఇది ఉంది, ఇది ఉంది. మీ రూపాయి కూడా మీరు ఖరాబ్ అవ్వకుండా, మీరు అమౌంట్ వేసినా ఏం చేసినా కూడా రూపాయి ఇక్కడక్కడ ఉండదు, కరెక్ట్ రెస్పాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు తీసుకోకున్నా పర్వాలేదు, మీరు ఫోన్ చేసి అడగండి ఏది ఎట్లా అనేది, నేను కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తాను. నేను మొత్తం మీకు వాట్సాప్లో మొత్తం ఫోటోలు వీడియోలు పెడతా, మీకు నచ్చితేనే తీసుకోండి, అలా ఏం లేదు. టూల్స్ గురించి ఒకసారి, టూల్స్ అన్న, ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న చిన్న టూల్స్ రైతులకు ఉపయోగపడేది. ఇది టైగర్ ముర్రా అని చెప్తారన్న. ఓకే, టైగర్ ముర్రా. ఇది చిన్న దూడలకు పిల్లలకు పాలు తాపేది మొత్తం. ఇది వచ్చేసి నాలన్న, ఇది కాల్షియం అది తాపుతారు కదా, ఇది ఉంటది. ఇవన్నీ చిన్న తక్కువ తక్కువ రేట్లు. ఇది ప్లాస్టిక్ పాల దానా కలుపుకోవడానికి చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకు పార, మనకు కట్ట కావాలా, కర్ర కావాలా, చిన్నది కావాలా, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అన్న, ఎగ్దమ్ స్టాండర్డ్ ఉంటది. ఓకే, ఇది వచ్చేసి మనకు గడ్డి గుంజుకోవడానికి, మనకు అది ఏమంటారు కుట్టి గుంజుకోవడానికి చేసుకోవడానికి అన్న. ఓకే ఓకే, ఇవి వచ్చేసి మనకు బ్రష్లు ఆవులు గీవులు కడుక్కోవడానికి. ఓకే ఓకే, ఇవి కొండీలు. ఎవరైనా కొత్తగా డైరీ ఫార్మ్ చేస్తున్నారు అనుకోండి, నార్మల్గా మనకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరకలేదు అన్నా మాకు కావాలి అని చెప్తే మనం ఇక్కడ కొనుక్కొని పంపడం జరుగుతుంది. నార్మల్గా ఇది వచ్చేసి బ్రష్ అన్న, ఇది వచ్చేసి చిన్న మనకు గంపలు ప్లాస్టిక్ గంపలు పలుకుతాయని ఈ గంపలు. ఇవి అన్ని మనకు 100-200 లోపలే ఉంటాయన్నా. ఇది వచ్చేసి మనకు అది ఒక 500 ఉంటుంది. మనకు అది డంక్ క్లీనర్ పార ఉంది కదా, ఇది 600 ఉంటుంది. 600 ఉంటుంది. మనకి ఏది కావాలనుకున్నా కూడా, మ్యాట్లతో సహా కావాలనుకున్నా కూడా బ్యాగ్లో వేసి చుట్టేసి పంపుతాం. ఓకే, డైరీకి సంబంధించిన ప్రతి వస్తువు కూడా మనకి ఇక్కడ అయితే ఎస్ఎస్ డైరీ ఫామ్లో ఉంది అన్న దగ్గర అయితే. మనకు ఆల్రెడీ చాలా కస్టమర్లు మన దగ్గర తీసుకున్నారు, అందరికీ నా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మనం ఏ ప్రాబ్లం అయితే ఇప్పుడు రాలేదు, అందరికీ రెస్పాన్స్ ఇచ్చినాం. ట్రాన్స్పోర్టేషన్ మనం ట్రాన్స్పోర్ట్లో వేయగానే వాళ్ళకి వెళ్ళారు అనేది పెట్టేస్తాం. ఎప్పుడు తప్పుడు ఉంటుంది, మన బండి ఏంటంటే పటాంగ్ చెరువు ఇక్కడ తిరుగుతుంటుంది. పటాంగ్ చెరువు అనేది ఒకటి సెంటర్. సెంటర్ అంటే ఇటు పక్కన మొత్తం ఆంధ్రాకు సెంటర్, ఇక్కడ మొత్తం తెలంగాణకు సెంటర్. ఇక్కడ మా దగ్గర ఏంటంటే పెద్ద వెజిటేబుల్ మార్కెట్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫుల్ వస్తాయి టూరిస్ట్ బస్సులు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచే ఎండ్ అవుతుంది. ఇక్కడ ముంబై హైవే తలుగుతుంది, బెంగళూరు హైవే తలుగుతుంది, నాగ్పూర్ హైవే తలుగుతుంది, మొత్తం ఇక్కడ అయితే ఇక్కడ మొత్తం రింగ్ రోడ్ అనేది కూడా ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎగ్జిట్ నెంబర్ 3 అనేది 1 అనేది మొత్తం ఇక్కడే ఉంది. అయితే మనకు కూడా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో అయితే అస్సలు ఎవరు ఏం టెన్షన్ తీసుకునేదే లేదు. ఎందుకు, ఇంకొక విషయం ఏంటంటే నాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉంది. మనం ఎక్కడ తెప్పినా ఎక్కడ పంపినా కూడా ఆ లైన్ అనేది మనకు 100% తెలుగు. ఆంధ్రాలో ఏ కోనా కావాలనుకున్నా, మన శ్రీకాకుళం కా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, మనకు అట్లా వచ్చేస్తే మనం కింద ఏ ఎక్కడైనా మనం పంపొచ్చు. మన మచిలీపట్నం, తుని, గిని మొత్తం మన దగ్గర మాల్ వెళ్తుంది, వెళ్ళింది ఆల్రెడీ మొత్తం విజయవాడ. విజయవాడలో అయితే మనకు బ్రాంచే ఉంది. రాజమండ్రి దగ్గర మొత్తం సప్లై, మనకు రాజమండ్రి బండ్లు రెగ్యులర్గా వస్తూ పోతుంటాయి. ఎవరికి ఎక్కడ కావాలన్నా, తెలంగాణలో కూడా కావాలనుకున్నా మన బండి వెళ్తుంది. బండి ఖాళీ, డీజిల్ పైసలు ఇవ్వాలి. ఎవరికైనా ఏదైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి అన్న. మనం ఇంత ఇంత చెప్పడానికి కారణం కూడా ఏంటంటే మనం ఏదో ఒక సర్వీస్ చేద్దాం అనుకున్నాం. మనకున్న బిజినెస్లు మనకున్నాయి, దేవుడు ఛాన్స్ ఇచ్చినాడు, డైరీ ఫామ్లో ఉండుకుంటా చేస్తున్నాం. నా వర్కర్స్కి కూడా వచ్చింది మొత్తం దీనికే తలుగుతుంది. ఒక లెవెల్గా నాకు కూడా కొంచెం ఏంటంటే టైం స్పెండ్ అవుతుంది, వర్కర్స్ కూడా అంత ఉన్నవన్నీ యూస్ఫుల్గా వస్తున్నాయి, ఆవులు కూడా మంచిగా ఉన్నాయి, మనకు కూడా మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ అన్న, అందరికి నా ధన్యవాదాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, ఏది ఉన్నా కూడా ఫోన్ చేసి అడగండి అన్న, ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా అడగండి. మీకు కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అన్న, మీరు అంత టైం కేటాయించి ఈ రైతుల గురించి మా గురించి వచ్చి ఇంత మంచి మంచి
ఏవేవైతే ఉన్నాయి మార్కెట్లో తేవడం చేయడం. అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏదైనా చూస్తేనే మనుషులకు తెలుస్తుంది పిలుస్తుంది. మీరు కూడా చాలా దీని గురించి చాలా కష్టపడుతున్నారు, ఆవులు గీలో డైరీ ఫామ్లకి డెవలప్ చేయాలి, ఇంకా 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 డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కటి కొత్త కొత్త విషయాలు వస్తే మనం అప్డేట్ చేస్తామని ఇప్పుడు ఇప్పుడు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వర్షాకాలము. మళ్ళీ ఇప్పుడు చాలామందికి ఏదైనా ఉపయోగం ఉన్నా కూడా మాట్లాడితే 100% యూస్ ఉంటుంది. ఎవరు కావాల్సిన ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మన ఎస్ఎస్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడ మనకి రబ్బర్ మ్యాట్లతో సహా మనకి చాప్ కట్టర్లు అయితే, మిల్కింగ్ మిషన్లు అయితే, బ్రష్ కట్టర్లు అయితే, అన్ని కూడా మనకి అన్ని వస్తువులు మనకి డైరీ ఫామ్కి సంబంధించిన చిన్న చిన్న పనిముట్లు కూడా ఇక్కడైతే అమ్మకానికి ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది, టైటిల్లో నెంబర్ ఇస్తున్నాను, ఎస్ఎస్ డైరీ ఫామ్ వాళ్ళది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే పారలు కూడా ఉన్నాయండి, మనం మనకి పేడ తీయడానికి పారలు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి, మనకి గేదెలు కడగడానికి బ్రష్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్ని కూడా ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి. మనకి లోడ్ కూడా నిన్ననే దిగిందని చెప్పారు, మనకి 500 mats అబోవ్ ఉంటాయని చెప్పారు, చూసుకోవచ్చు. అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి. ట్రాన్స్పోర్ట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కింద మొత్తం ఇట్లా ఉంటుంది, ఇది ఉంది కదా, ఇట్లా మొత్తం వెళ్ళడానికి ఉంటుంది, వాటర్ వెళ్తుంది. ఓకే, ఇది 2800 ఇట్లరా, ఇది 6.5, ఇది 6.5 సైజ్, ఇది 7.4, దీనికి 6 inches తక్కువ ఉంటుంది. ఓకే, ఇది చూడు, ఇది 2000 rupees ఇది. దీంట్లో దాంట్లో ఏం డిఫరెన్స్ ఉన్నది అనేది నువ్వే చూసుకో. అవును, ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లా ఇట్లా మనకు మనకు శంకరపల్లిలో ఎక్కడ పాలలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.